ని మైండ్ చేయండి. నమస్తే, ఫేస్ టు ఫేస్ కి స్వాగతం. ఈరోజు మన గెస్ట్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్. సార్ నమస్తే. నమస్కారం. రాజధాని అమరావతిలో ఉద్యమం ఎలా ఉంది? మహిళలు చేస్తున్న పోరాటానికి ఫలితం వస్తుందా? తెలుగుదేశం పార్టీ బలోపేతం పైన ఎలాంటి దృష్టి పెట్టారు? ఇలాంటి అంశాలన్నీ కూడా శ్రావణ్ కుమార్ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా ఎలా సాగుతూ ఉంది అమరావతి ఉద్యమం? దగ్గర దగ్గర 600 రోజుకి చేరువవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉద్యమం చాలా బాగా నడుస్తుంది. అయితే పోలీసు దమనకాండ, ప్రభుత్వం అణచివేత ధోరణి మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇది ఒక్కటి రోజు నుంచి మొదలైంది ఈ అణచివేత. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఆయన సెక్రటేరియట్కి వెళ్ళాలన్నా, క్యాబినెట్ మీటింగ్ జరపాలన్నా పోలీసుల అండతోనే వెళ్తున్నారు తప్ప వేరేగా వెళ్ళే పరిస్థితి లేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఉద్యమం యొక్క స్వరూపం చాలా తీవ్రంగా ఉన్నట్టే భావించారు. రోజులు కావస్తుంది సార్ ఉద్యమం చేపట్టి దగ్గర 500 రోజులు దాటిపోయింది. ఇంత సుదీర్ఘ పోరాటం చేయాలని అసలు తొలి దశలో మీరు భావించారా? నేను మొట్టమొదట చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఇదేదో కొద్ది రోజులతో అయ్యే వ్యవహారం కాదు. దానికి కారణం కూడా ఏమిటంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలిని నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నాను. తను ఏమనుకుంటాడో అది చేస్తాడు. దానికి ప్రజాస్వామ్యం లేకపోతే చట్టాలు అడ్డు రాకూడదనేది ఆయన ఉద్దేశం. అందుచేత ఇది సుదీర్ఘ పోరాటం చేయాలి అని వెలగపూడి శిబిరాల్లో నేను చెప్పాను. అంతేకాకుండా అసలు ఒక స్టేజ్లో అయితే మహా అయితే ఈయన ధర్మ ఎంత ఉంటుంది, అంతకుమించి అతను కొనసాగలేడు. కానీ ప్రకృతి ధర్మానికి విరుద్ధంగా వ్యవహారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికంటే ముందే ముగింపు పలుకుతానికి అవకాశం ఉంది ఉద్యమం. అంటే సీఎం సెక్రటరేట్కి రావడానికి అమరావతి ఉద్యమం అడ్డంక ఉందని అంటారా మీరు? 100% అమరావతి ఉద్యమం ఉద్యమకారులు మీరు చెప్పారు కదా ఉధృతంగా లేదని, ఉధృతంగా ఉందని భావించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వబట్టే సీఎం గారు ఆయన కార్యాలయానికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఏ సీఎం గారు చేయని విధంగా అంటే ఒకరోజు 2 రోజులు ఇప్పటికి దాదాపు 600 రోజులు 600 రోజులకి దగ్గరలో ఉన్నారు. 600 రోజులుగా ఇది ఇలాగే కొనసాగుతుందంటే దాని అర్థం అంటే మంత్రులు వీళ్ళందరూ కూడా స్వేచ్ఛగానే తిరుగుతున్నారు కదా, అంటే వాళ్ళకు లేని ఇబ్బంది ముఖ్యమంత్రికి వచ్చిందని ఆయన ఎందుకు అనుకుంటాడు? ముఖ్యమంత్రి గారి నిర్ణయమే కాబట్టి ఇది. మంత్రులందరూ కూడా అసలు వాళ్ళకి ఎందుకు వెన్నెముక లేని వ్యక్తులు. వాళ్ళు ఏదో ఆయన తిట్టమంటే తిట్టేవాళ్ళు, మాట్లాడకుండా ఉండమంటే ఉండేవాళ్ళే తప్ప మంత్రులకు యొక్క నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారని ఎవరు చిన్నపిల్లాడు కూడా భావించట్లేదు ఈ రాష్ట్రంలో. అంటే పరిపాలన వికేంద్రీకరణ జరిగితేనే అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సభసాక్షిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి, దాన్ని మీరు కాదని అన్నారు. అయితే మీ నిర్ణయాన్ని ఇతర వర్గాలు అంతగా స్వాగతిస్తున్నాయి, అంటే ఏదైతే మీరు వ్యతిరేకిస్తున్నారో వికేంద్రీకరణ వ్యవస్థని, ఇతర వర్గాల నుంచి మీకు అనుకున్న మద్దతు రావడం లేదు కదా? మీరు ఈ ఉద్యమాన్ని వేరే గ్రామాలకి వేరే జిల్లాలకి తీసుకెళ్తే ఎందుకు అవుతుంది? ప్రభుత్వం అక్కడ పోలీసులను ఎందుకు అరెస్ట్ చేయాలి? పోలీసులను అలర్ట్ చేస్తుంది? అసలు ఎవరైనా స్వేచ్ఛగా తమ హక్కుని, తమకు నచ్చిన ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించింది కదా. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా హరించి వేస్తుంది ఈ ప్రభుత్వం. అంటే ఎందుకు లేరు అని మీరు అనుకుంటున్నారు? మీరు ఎక్కడ వెళ్ళి చూసినా అమరావతికి రైతులకు అన్యాయం జరిగింది, అంటే నేను అదే ప్రాంతానికి అన్యాయం జరిగింది అనేది స్పష్టంగా ఉంది. మీరు చెప్పినట్టు అమరావతి ప్రాంతానికి అన్యాయం జరిగింది, రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పినప్పుడు మీరు అదే వాదన తీసుకుని ఇదే ప్రాంతంలో ఎలక్షన్స్కి వెళ్ళారు. లోకల్ బాడీ ఎలక్షన్లకు వెళ్ళిన పరిస్థితి, పంచాయతీ ఎలక్షన్లకు వెళ్ళారు, మున్సిపల్ ఎలక్షన్లకు వెళ్ళారు, ఇంకా జడ్పీటీసీ ఎంపీటీసీ రావాల్సింది. కానీ మీకు భిన్నమైన ఫలితాలు, మీరు ఆశించిన ఫలితాలు రాలేదు కదా. అమరావతికే ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే ఎన్నికల్లో వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతారు అంటున్నారు? అదే మీకు స్థానిక సంస్థల ఎన్నికలని మీరు హిస్టరీ, స్థానిక సంస్థలు ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న హిస్టరీ తీసుకోండి. ఎప్పుడైతే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేశారో ఆ ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. అదే ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, హోరాహోరీ పోటా పోటీగా ఉండి ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఎక్కువ మెజార్టీ వస్తాయి. అంటే నేను ఏమంటారంటే సార్, రాజధాని ఉన్న నియోజకవర్గం తాడికొండ, అలాంటి గ్రామ పంచాయతీ కూడా వైసీపీయే గెలిచిన పరిస్థితి ఉన్నప్పుడు స్థానిక ప్రజల్లో ఆ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడికి వెళ్ళింది? ఎందుకంటే 600 రోజుల నుంచి తుళ్ళూరికి తాడికొండకి పెద్ద దూరం లేదు, అది మీకు తెలుసు నాకు తెలుసు.
కానీ ఆ ఉద్యమ స్ఫూర్తి ఎందుకు అక్కడ ప్రజల్లో లోపించింది? ఎన్నికల్లో అధికార పక్షానికి ఎందుకు పట్టం కట్టారు? నేను ఇదే చెప్తున్నాను. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి నిధులు రావాలి. ప్రభుత్వమే అన్నిటినీ నడిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఓటేసినందువల్ల ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు, మన ఊరు పాడైపోతుంది. ఎందుకంటే ప్రభుత్వం నాన్ కోఆపరేషన్ చేస్తుంది. అందు ఉద్దేశంతో ప్రజలు అనుకూలంగానే ఉంటారు. అంటే మీరు చెప్తున్న మాటకి వైసీపీ చెప్తున్న మాట మీరు వినే ఉంటారు. ఏమంటా ఉన్నారు అధికార పక్షం, అమరావతి ఉద్యమ స్ఫూర్తి ఉంటే స్థానిక సంస్థల్లో తాడికొండ నియోజకవర్గంలో మేము ఎందుకు గెలుస్తాం, మా పార్టీ అభ్యర్థులు ఎలా గెలిచారని వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఇవాళ దాన్ని వాళ్ళు విజయంగా చెప్తున్నప్పుడు అది వాళ్ళ విజయమే కాదని మీరు ఎలా అంటారు? మీరు ఒక్క నిమిషం ఆలోచించాలి. వాళ్ళు పోలీస్ యంత్రాంగాన్ని వాడారు, అధికార యంత్రాంగాన్ని వాడారు. ఎన్నికల్లో అన్ని రకాలైన ధన మధ్య ప్రవాహం చేశారు. అసలు నేరుగా అయితే నామినేషన్లు కూడా వేయనీయకుండా చూసిన సందర్భాలు ఉన్నాయి. నామినేషన్ వేసే సందర్భంలో ఎటువంటి పరిస్థితుల్లో ఇంత చిన్న మిస్టేక్ ఉన్నా అంటే ఎలక్షన్ ఆఫీసరు గైడ్ చేయాలి నామినేషన్ వేసేవాడికి. రూల్స్ అలాగ ఉన్నాయి. అంటే ఎందుకంటే అభ్యర్థులకి సరైన విధంగా వాళ్ళకి సూచనలతో నామినేషన్ పత్రాన్ని వ్యాలిడ్ చేయించడానికి అన్ని చర్యలు తీసుకోవాలి. పోలీసులు అధికారుల ఒత్తిళ్ల కారణంగానే అమరావతి ప్రాంతంలో కూడా స్థానిక ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందింది. గెలిచిన చోట గెలవలేదని ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ గెలిచిన చోట అధికార పక్షం గెలిచిందని డిక్లేర్ చేసిన అధికారులు ఉన్నారు, నామినేషన్ చెల్లదని చెప్పిన అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఒకటి అందులో ఉన్న లూప్ హోల్ ఏమిటంటే, మీరు ఏదైనా ఎలక్షన్ ట్రిబ్యునల్లో ట్రై చేయాలి. ఒక అభ్యర్థి రెండు నామినేషన్లు వేశారు, సర్పంచ్ అభ్యర్థి రెండు నామినేషన్లు వేసి ఒక నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడు. రూల్ ఏం చెబుతుందంటే ఒక నామినేషన్ విత్డ్రా చేసుకున్నాడంటే టోటల్ క్యాండిడేచరే విత్డ్రా అని. కానీ అతను వ్యాలిడ్ చేయించి అతను పోటీలో పెట్టి ప్రలోభ పెట్టి అతను గెలిపించారు. అది దాని మీద కోర్టుకు వెళ్తాం, కోర్టులో ఎప్పుడు తేలుతుంది? ఏంటి అమరావతిలో రోడ్లతో వేసి మట్టి నమ్ముకుంటున్నారు, ఆ యొక్క మెటీరియల్ నమ్ముకుంటున్నారు, ఇసుక పెద్ద ఎత్తున లూటీ అవుతుందని మీరు ఆరోపిస్తున్నారు. ఇవన్నీ చిల్లర ఆరోపణలు, రాజకీయ లబ్ధి కోసం తెలుగుదేశం పార్టీ చేస్తుంది, రోడ్లతో వేసి మేమేం చేస్తామని చెప్పి వైసీపీ నేతలు అంటున్నారు. తగిన మాట వాస్తవం మీడియాలో వచ్చింది. మాకు సంబంధించిన దళిత జేఏసీ నాయకులు వెళ్ళి చూపించారు. ఇది మొదటిసారి కాదు. పోనీ మేము చెప్తామని అనుకుంటే పోయినసారి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ని మీరు ఒకసారి చూసుకోండి. ఆ కంప్లైంట్ని మీరు చూస్తే తప్పకుండా ఇక్కడ మట్టి తీసుకొని రోజు అమ్ముకుంటున్నారు, ఇక్కడ ఇసుక తీసుకొని రోజు అమ్ముతున్నారు, ఇక్కడ కంకర ఏదైతే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇక్కడ మెటీరియల్ డంప్ చేశారో సడన్గా ఆపేసి వెళ్ళిపోయారో వాళ్ళందరూ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అది చాలదు అన్నట్టు ఇప్పుడు రోడ్లు కూడా మొదలు పెట్టారు. ఎవరు చేస్తున్నారు సార్ ఇదంతా? ఎందుకంటే మీరు అధికార పక్షానికి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి ఉన్నారని చెప్పి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరు ఆ ప్రజాప్రతినిధి? ప్రజాప్రతినిధి ఎవరనేది మీ అందరికి తెలుసు. మీ నోటితో చెప్పండి. ఆ నోటితో చెప్పాల్సిన అవసరంలే. ఎందుకు తెలుసు? ఎందుకంటే దీని మీద పోలీసు వారి స్పందన ఒకసారి చూడండి. పోలీసు వారి స్పందన ఏముంది? రోడ్లు తవ్వారని అధికార యంత్రాంగం ఒప్పుకుంది. రోడ్లు తవ్వంట అవసరమైన చోట వేసుకున్నారంట. ఆ ఊరు నుంచే ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరి ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ప్రజాప్రతినిధులు ఆ ఊర్లో పేదవర్గాల ప్రాంతాల్లో రోడ్లు వేపించాలి కదా. ఈ రోడ్లు తవ్వేయాల్సిన అవసరం ఏముంది? అది తవ్వటం అనేది ఒక ఎలిబి సృష్టించడానికి చేసిన వ్యవహారం అంతే తప్ప తవ్వటం అనేది వాస్తవము. ఇది కేవలం పేదవాళ్ళకి కోసం వాడుతున్నామని చెప్పటం అంటే ఇక్కడ తవ్వి ఇంకో చోట వేయటం అనేది అది ఎలా ప్రభుత్వం ఒప్పుకుంటుంది? ప్రభుత్వ యంత్రాంగం ఒప్పుకుంటుంది అంటే లేదు. ఒక ఈ రోజు ఒక ఉద్యమంలో ఉన్న ద్రోహులు ఉన్నారనా ఇప్పుడు మీరు అంటే మేము చేసిన అర్థం ఏంటంటే పోలీసు యంత్రాంగం కానీ ఒక ఇంటెలిజెన్స్ యంత్రాంగం కానీ ఇంటెలిజెన్స్ కానీ మీ వాలంటీర్ వ్యవస్థ కానీ మీరు పెట్టిన స్వచ్ఛాలయ వ్యవస్థ కానీ చీమ చిటుక్కుమంటే చెప్తుంది. ఉద్యమాన్ని ఆపడానికి చెప్తుంది అంటారు. ఉద్యమం ఆపడానికి ఉద్యమాన్ని అణిచివేయడానికి మీరు అధికార యంత్రాంగం పనిచేస్తుంది. అంటే ఎవరు ఆ ప్రజాప్రతినిధి అంతగా అంటే ఇంత ఆగడాలు చేస్తున్న వ్యక్తిని ముఖ్యమంత్రి ఎందుకు ఉపేక్షిస్తున్నాడు? ముఖ్యమంత్రికి ఆయన స్వప్రయోజనాలు ఉన్నాయి. పోటీ ఉద్యమాలు నడిపిస్తా ఉన్నాడు. పోటీ ఉద్యమాలు ఎవరి ద్వారా నడిపిస్తున్నారు? ఉదాహరణకి రైతాంగం అంతా కూడా మోడీ గారు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఒక పెద్ద
నిరసన ప్రదర్శన ఒక 200 రోజు ఏదో ఒక రోజున చేసి చేయాలని అనుకున్నారు. పోలీసుల దగ్గరుండి వాళ్ళు వస్తున్నారు, మూడు రాజధానులు అనుకూలమైన వస్తున్నారు, మీరు ఖాళీ చేయండి, మీకు ఖాళీ చేయండి అని మా ఎంపీ గారు మేము అందరూ ఉన్నా కూడా మమ్మల్ని ఖాళీ చేపించారు. అంటే అధికార యంత్రాంగమే అంటే ఒక పోటీ ఉద్యమాన్ని ఇక్కడ నడిపిస్తున్నారు. అధికార యంత్రాంగం అంటున్నారు సార్, మేము కూడా స్థానికులం, ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళమే, మాకు పరిపాలన వికేంద్రీకరణ జరగాలి, మూడు రాజధానులు జరుగుతున్న మంచి, గత ప్రభుత్వం మాకు ఏం చేసింది లేదని వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళు ఈ ప్రాంతవాసులు కాదా? మాకు తెలిసి ఎక్కడైతే ఉద్యమం జరుగుతుందో వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాదు. విజయవాడ నుంచి, కృష్ణలంక నుంచి, మంగళగిరి ప్రాంతం నుంచి డైలీ ఎంతకి ఇస్తున్నారో ఏంటి వస్తున్నా అందరికీ తెలుసు. దాన్ని ఆపినందుకు దళిత రైతుల మీద మళ్ళీ కేసు, దళితుల మీద కేసు పెట్టించారు, ఎస్సీఎస్టీ కేసు. దాని మీద అబాస్ పాలయ్యి హైకోర్టులో కేసు నడుస్తుంది, ఆఫీసర్ల మీద ఎంక్వైరీ కోసం ఆర్డర్ చేసినట్టున్నారు. ఇది సుప్రీంకోర్టు కొట్టేసినంత మాత్రాన ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారం ఇంకా ముగియలేదు, అసలు విషయం ముందుంది. ఇది సజ్జల వ్యాఖ్య. అతనికి సిగ్గు లేదు, అతనికి ఈ ప్రాంతం తెలియదు. నేను మొదటి రోజు నుంచి చెబుతున్నా, నువ్వు సాక్షి పేపర్, ఆ రోజు నువ్వు సాక్షి పేపర్లో పనిచేస్తూ సాక్షి పేపర్లో వార్తలు రాసి దాన్ని ఈ రోజు కూడా సుప్రీంకోర్టు గురించి మాట్లాడి సుప్రీంకోర్టు కొట్టేసిన అంశాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు అంటే అతను జర్నలిస్టుగా కానీ యాజమాన్యాన్ని కానీ పనికిరాడు. కేవలం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన ఒక సలహాదారుగా కాకుండా ఒక రాజకీయ పార్టీ వ్యాఖ్యానం చేస్తున్నాడు. అతను మాట్లాడిన మాట మీద మళ్ళీ కోర్టుకు వెళ్తే అరెస్ట్ కూడా చేయాలి. అంటే సుప్రీంకోర్టు చేసిన ఏదైతే వచ్చిందో జడ్జిమెంట్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉందంటారు. ఎందుకంటున్నారంటే పెద్ద ఎత్తున అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ఇక్కడ భూములు లూటీ చేశారు, పేదల నుంచి దళితుల నుంచి లాక్కున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అప్పుడు చెప్తున్నా, ఇప్పుడు చెబుతున్నాను, మధ్యలో కూడా చెప్పాను. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు ఎవరు కూడా ఇన్సైడ్ ట్రేడింగ్ చేయలే. నిజం చెప్పాలంటే రామకృష్ణారెడ్డి గారి అనుచరులు, రామకృష్ణారెడ్డి సంబంధికులు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఈ లంకల్లో తిష్ట వేసి వ్యవహారం నడిపిన వారి సంగతి వాళ్ళకి తెలుసు. అంటే మీరు ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారి పేరు తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను. ఇటీవల ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి ఏదైతుందో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిన దానికి సంబంధించిన వీడియోని కూడా రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన వీడియోలో వాళ్ళు నెక్స్ట్ డే ఏం చెప్పారు? ఆయన మాకు తెలియదు, వేరే అంశాలు తీసుకొచ్చి మా ముందు రుద్దుతున్నారని మహిళలు చెప్పారు. ఆ బాబురావు అని రాయపూడి ఆయన చెప్పాడు, పూల రవి అని ఉద్దన్ రాయపాలెం ఆయన చెప్పాడు. అంటే ఏం లేదు, ఊరు తిరిగారు పోలీసులు, సిఐడి వాళ్ళు, రెవెన్యూ యంత్రాంగం. ఇది ముందు దీనికంటే ముందు చెప్తున్నాను, రెవెన్యూ యంత్రాంగం, విఆర్ఓలు మొత్తం అంగుళం అంగుళం గాలించారు. ఆ గాలించిన సంగతి అందరికీ తెలుసు. 2 సంవత్సరాల 6 నెలలకు దగ్గర పడింది ఈ ప్రభుత్వం వచ్చి. దీనికి పూర్వం 3 సంవత్సరాల నుంచి ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అంటున్నారు. అంటే ఇప్పుడు పీరియడ్ ఎంత అండి? 5-5.5 సంవత్సరాల పీరియడ్లో ఇంకా జరిగిందని చెబుతున్నారంటే అసత్యాలు ప్రచారం చేయడంలో ఎందుకంటే ఏముంటుంది? గుడ్డి మీద చేసుకున్న శ్రావణ్ కుమార్ రాజధానిలో ఒక్క అవినీతి కార్యక్రమం కూడా జరగలేదని చెప్పగలరా? 100% చెప్తాను. ఎందుకు చెప్తా అంటే ల్యాండ్ పూలింగ్ గురించి నాకు బాగా తెలుసు. ల్యాండ్ పూలింగ్లో ఏదైతే మీరు చెబుతున్నారో దళిత రైతాంగం అందరు కూడా బతిమలాడారు. మాకు అసైన్ భూములు మీరు తీసుకోండి, మాకు ప్యాకేజ్ ఇప్పించండి, ఒక రాజధానిలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. అసైన్ చట్టం ప్రకారం వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వడానికి కానీ లేదు, కాంపెన్సేషన్ ఇచ్చి ఆ కాంపెన్సేషన్